నమస్కారం గల్ఫ్ బాబాయ్ చూస్తున్న అందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలోని ముఖ్య అంశాలు ఏంటంటే నిన్న ఒక ఓపెన్ హౌస్ మీటింగ్ ఒకటి ఎంబెస్సీలో కొత్తగా నియామకమైన నియామకమైనటువంటి మన కొత్త భారత రాయవారి శ్రీ సిబి జోర్జ్ గారు అందరితో కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కనుక్కొని ఇంకా ఎలాంటి సమస్యలు సమాజంలో ఉన్నాయనే దాని గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దానిలో భాగంగా చాలామంది అందులో పాల్గొన్నారు దాదాపు అందులో మన తెలుగు కమ్యూనిటీ నుంచి కూడా కొంతమంది పాల్గొని మనకు సంబంధించిన అన్ని విషయాల్ని అక్కడ చర్చించారు పోతే అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఈసీల గురించి ఈసీలతో కొంతమంది బయట ఉండే వాళ్ళ గురించి మరియు ఈసీలు దొరికి బయట ఉండేవాళ్ళు ఇంకా ఈసీలు దొరకని వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలామంది అగచాట్లను అంబాసిడర్ గారి దృష్టికి తీసుకెళ్లారు వాటన్నిటి మీద ఆయన సానుకూలంగా స్పందించారు ఇలాగే ప్రతివారం ఒక జనాల నుంచి వాళ్ళ వాళ్ళ సమస్యలు వినడానికి కూడా ఆయన చాలా సుముఖంగా ఉండి ఇలాంటి ఫస్ట్ మొట్టమొదటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా అందరినీ పిలిచి వారి వారి సమస్యలను విన్నారు అందులో ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున మన తెలుగు వాళ్ళు కూడా అందులో పాల్గొని చాలా మంచి మంచి క్వశ్చన్స్ రైజ్ చేశారనమాట మన తెలుగు వాళ్ళ అన్ని సమస్యలని అంబాసిడర్ గారి దృష్టికి తీసుకెళ్లారు ఆయన అన్నిటి మీద సానుకూలంగా స్పందిస్తున్నారు అంటే మంచి మంచి అంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది సో నాకు అయితే నిజంగా చాలా అంటే ఆనందం వేసింది ఎందుకంటే ఇలా ఒక 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 గెట్టుగెదర్ ఏర్పాటు చేసి ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి మీటింగ్ పెట్టి ప్రజల నుంచి ఒక మంచి అంటే ఏంటి మీ సమస్యలు అంటే నాకు అన్ని సమస్యల మీద అవగాహన ఉంది ఇంకా మరి మీ గుండా విందామని చెప్పి నిన్న ఆయన అది వీడియో అంటే కాన్ఫరెన్స్ పెట్టారు కాకపోతే పత్రికా అంటే పత్రికా మిత్రులను అంటే అదే మీడియాకు సంబంధించిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు అందులో భాగంగా నన్ను కూడా ఇన్వైట్ చేశారు ప్రతి ఒక్కరు ఏ సమస్యలు రైజ్ చేశారు ఏ మా సమస్యల మీద మాట్లాడారనే దానికి నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది సో కాబట్టి మన తెలుగు మిత్రులు కూడా చాలా మంచి మంచి సమస్యలు ఎవరైతే బయట ఉండే అవసరాలు పడుతున్నారో వీళ్ళందరి గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళారు మీరు కూడా ఎవరైనా సరే ఓపెన్గా చెప్పారు మీ సమస్య అంటే సమస్య ఏదైనా ఉంటే మీరు వివరంగా వివరిస్తూ వెబ్సైట్లోకి వెళ్ళి అంబాసిడర్కి కానీ తదితర దానికి సంబంధించిన అధికారులకు కానీ మీరు మెయిల్ పెట్టండి తప్పకుండా మేము రిప్లై ఇస్తామని చెప్పి చాలా బాగా చెప్పారు సో కాబట్టి కొత్త అంబాసిడర్ గారి యొక్క అంటే చార్జ్ తీసుకున్న వెంటనే కమ్యూనిటీతో మాట్లాడిన మొదటి సమావేశం కాబట్టి చాలా బాగా విన్నారు అన్నిటికీ స్పాట్లోనే అంటే ఏ సమస్యకు సమస్యకు పరిష్కారం ఉందో అంద స్పాట్లోనే సమస్యకు పరిష్కారానికి మార్గం చూపేట్లు పక్కన ఉన్న అధికారులకు చెప్పే చెప్తూ వచ్చాడు ఏ సమస్యలకైతే కొంచెం పరిష్కారం లేదు వాటిని పరిగణలోకి తీసుకొని అందరి దగ్గర రాసి అన్ని చూశారు సో కాబట్టి కొత్త అంబాసిడర్ గారికి సంబంధించిన ఈ యొక్క నిన్న మీటింగ్ చాలా బాగా జరిగిందని చెప్పచ్చు సో అది మిత్రులారా ఈరోజు అంటే ఆ మీటింగ్లో మీరు కూడా అంటే ఒకవేళ అందరికీ అవకాశం లేకపోయినా కానీ మీరు మీ ఈమెయిల్స్ ద్వారా కూడా సంప్రదించవచ్చు అని చాలా బాగా చెప్పారు సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకోసం థ్యాంక్ యూ సో మచ్ చూస్తూ ఉండండి గల్ఫ్ బాబాయ్ థ్యాంక్ యూ